అని మేము ఖచ్చితంగా చెప్తున్నాం. జై జనసేన. బాబు 2024 ఎలక్షన్లో తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ గారిని పోటీ చేయొచ్చిందిగా, ఒక అభిమానిగా, జనసైనికుడిగా చాలా మాకు ఆనందంగా ఉంది. ఆయన పోటీ చేయమని చెప్పి కూడా మేము అడగడం జరుగుతుంది. ఇంకా ఆయన మా అధినాయకుల గురించి మాకు ఎటువంటి ఇంకా సొంతం లేదు. ఒకవేళ పోటీ చేస్తే కనుక అఖండ మెజార్టీతో 50,000 నుంచి 1,00,000 ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుందామని కూడా మాకు చాలా ధీమా ఉంది, ధైర్యం కూడా ఉంది. ఎందుకంటే ఇది వరకు 2009లో చిరంజీవి గారు ఇక్కడ పోటీ చేసి అఖండ మెజార్టీతో గెలవడం జరిగింది. కానీ అందరూ ఏమనుకుంటారంటే చిరంజీవి గారు రాజీనామా చేసి వెళ్ళిపోయారు, తిరుపతి ప్రజలు కోపంగా ఉన్నారని చెప్పి చాలామంది నాయకులు బుర్ర చెబుతున్నారు. మేము అందరికీ ఒకటే చెప్తున్నాం, 20 సంవత్సరాలు చేయలేని ఒక ఎమ్మెల్యే 24 సంవత్సరాల్లో చిరంజీవి గారు తిరుపతిని అంత అభివృద్ధి చేశారు. కాలేజీ రోడ్లు అయితేనే ఉంది, వాటర్ ట్యాంకులు అయితేనే ఉంది, చెప్పుకుంటూ పోతే చాలా టీడీ ఎంప్లాయీస్ సమస్య కానీ కార్పొరేషన్ ఇచ్చిన సమస్యలు కానీ ప్రతి ఒక్కటైన సంస్కరణని చూసి కూడా పరిష్కరించాడు. 20 ఏళ్ళు చేయలేని ఎమ్మెల్యే పని కూడా చిరంజీవి గారు 24 సంవత్సరంలో పూర్తి చేశారు తిరుపతిలో. ఈ యొక్క బురద చదివితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయరు, మేము గెలవలేము. మేము ధీమా ఈ అధికార పార్టీ నాయకులు ఇంకా వీరు చాలామంది కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయకూడదు అనే ఒక దురుద్దేశంతో చిరంజీవి గారు ఈ విధంగా చేశారు, ఆ విధంగా చేశారని బురద చెప్తున్నారు. మేము ఉంటే చెప్తున్నాం, తిరుపతిలో చాలా బలమైన వర్గం ఉంది, బలమైన అభిమాన సంఘాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యే చేసేదానికి జన సైనికులు అందరూ కూడా నడుము బిగించుకొని మేమంతా కూడా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో పోటీ చేస్తే 50,000 నుంచి 1,00,000 ఓట్ల మెజార్టీగా గెలిపిస్తాం మేము.